నీ ఫాము దొబ్బింది హోమ్ సిరీసు మింగింది ఓ చిట్టి బాబరాజము ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు బంగ్లాదేశ్ మమ్మల్ని బిస్కెట్ చేసింది గిల్లు ఏంది ఆజాం బ్రో టీంలో నువ్వు నువ్వున్నాక పాకిస్తాన్ టీం ఓడిపోవుడా అది కూడా మీ సొంత గడ్డ మీద బంగ్లాదేశ్ తో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద పాకిస్తాన్ క్రికెట్ ఏ నేను ఇప్పుడు నార్మల్ ప్లేయర్ గున్నా అదే నేను కెప్టెన్ ఉండేది ఉంటే అసలు పాకిస్తాన్ ఓడిపోతుండేనా నేను ఓడిపోని అంటే నువ్వు కెప్టెన్ ఉంటేనే ఆడతావా బాబర్ బ్రో ఫస్ట్ మ్యాచ్లో నేను ఆడినా కాబట్టి ఆయన కాంపిటీషన్ అన్ని ఇచ్చినావు సెకండ్ మ్యాచ్లో పట్టిగానే ఓడిపోయినావు సిరీస్ వైట్ వాష్ అయిపోయింది ఏ బాధ పడకు వేరీజ్వాను బంగ్లాదేశ్ టీం మంచిగా ఆడింది ప్రెజర్ సిచ్యువేషన్లో వాళ్ళు ప్రెషర్ ఫీల్ కాకుండా మీ మీద ప్రెషర్ పెట్టి వాళ్ళు గెలిచిళ్ళు క్రికెట్ అన్నాక అయితేనే ఉంటాయి లైట్ తీసుకో మేము లైట్ తీసుకున్నాం కాబట్టి ఓడిపోయినాం గానీ వాళ్ళ నెక్స్ట్ సిరీస్ మీతోనే ఉన్నది ఇక మీరు ఎట్లా ఆడతారో వాళ్ళతోనే మేము చూస్తాం చక్కనే మేము కూడా ఓడిపోతాం అనుకుంటా ఏంది రేపటి నుంచి మా పిల్లగాళ్ళు గిల్లు రాహుల్ పంతు ఇంకా మిగిలిన వాళ్ళందరూ డొమెస్టిక్ క్రికెట్ ఆడతారు దులీప్ ట్రోఫీ అలా మంచిగా అందరినీ మా గంభీర్ బాబాయ్ స్క్వాడ్ లాగా బంగ్లాదేశ్ని బంగ్లాదేశ్ ని వట్టిగానే విసుకుతాం పాకిస్తాన్ కూడా గట్లనే వాళ్ళ సీనియర్ ప్లేయర్లందరినీ పక్కకు పెట్టి డొమెస్టిక్ క్రికెట్ లో మంచిగా ప్లేయర్లను పట్టుకొచ్చింది ఏమైంది మా చేతిలో దెబ్బ తిన్నారు నీతోని కూడా గదే జరుగుతుంది నో బడీ కెన్ స్టాప్ బంగ్లాదేశ్ రైట్ నౌ అవును రోహిత్ బ్రో మనం ఈ బంగ్లాదేశ్ ని ఏ మాత్రం లైట్ తీసుకున్నా వాళ్ళు అసలుకే ఎసరు పెడతారు వాస్తవానికి సెకండ్ టెస్ట్ మ్యాచ్ బంగ్లాదేశ్ ఈజీ ఓడిపోవాలి పాకిస్తాన్ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి రెండు వందల డెబ్బై నాలుగు గొట్టిలు ఇక బంగ్లాదేశ్ వాళ్ళు వాళ్ళ ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఇరవై ఆరు రన్లకే ఆరు వికెట్లు కోల్పోయిల్లు వంద రన్లు కూడా కొడతారో కొట్టారో అన్న టైం కి వాళ్ళ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ లితన్ దాసు నూట ముప్పై ఎనిమిది రన్స్ కొట్టిండు ఇక వాళ్ళ ఆల్రౌండర్ హాసన్ మిరాజు డెబ్బై ఎనిమిది రన్స్ కొట్టిండు ఆల్మోస్ట్ ఓడిపోయిన మ్యాచ్ లో వాళ్ళ వాళ్ళు కంబ్యాక్ ఇచ్చిల్లు కరెక్ట్ కోహ్లీ బ్రో ఫస్ట్ మ్యాచ్ లో స్పిన్నర్లు మ్యాచ్ గెలిపిస్తే సెకండ్ మ్యాచ్ లో పేసర్లు వీళ్ళని మ్యాచ్ గెలిపిచ్చిళ్ళు బ్యాటింగ్ బౌలింగు రెండు విభాగాలలో బంగ్లాదేశ్ స్ట్రాంగ్ గానే ఔపిస్తాను వీళ్ళకి ఎసొంటి స్క్వాడ్ సెలెక్ట్ చేయాలను అసొంటి స్క్వాడే సెలెక్ట్ చేస్తా కానీ ఇక పిల్లగాళ్ళ మీద భారం వేయడానికి ఏం లేదు మనం బంగ్లాదేశ్తో సిరీస్ గెలవాలంటే రోహిత్ కోహ్లీ మీ ఇద్దరు పర్ఫార్మెన్స్ చేస్తేనే అవుతుంది అది మీరు కనుక తొందరగా అవుట్ అయితే గంతే నేను టెస్టులా ఇరవై ఏడు సెంచరీల కాడున్నప్పుడు నేను కొట్టిన వాటిలలో సగం కూడా కొట్టలేక రూటు స్మిత్ విలియమ్స్ అన్ను ఇప్పుడు వాళ్ళు నన్ను దాటుకొని ముప్పై మూడు సెంచరీలకు ఆడిపోయిల్లు ఇక రూట్ అయితే ముప్పై నాలుగు కొట్టిండు ఈ రెండు టెస్ట్ మ్యాచ్లల్లో మినిమం రెండు సెంచరీలు కొట్టంది కథ నడవది ఏ పైన నేను ఉన్నా కదా అన్న మట్టిగానే డబుల్ సెంచరీ కొడతా సింగిల్ హ్యాండెడ్గా బంగ్లాదేశ్ టీంని విసికెత్తా మీతోని సెంచరీల మీద సెంచరీలు కొట్టించుకోవడానికి మేము పాకిస్తాన్ టీమో శ్రీలంక టీమో కాదు బంగ్లాదేశ్ ఇప్పటి నుంచి బంగ్లాదేశ్ అంటే కథ మొత్తం వేరే ఉంటుంది తమ్ముళ్ళు మాతోని మా హోంగ్రౌండ్లో టెస్ట్ మ్యాచ్ ఆడాలంటే ఆస్ట్రేలియా ఇంగ్లాండే భయపడతాయి మా రవి అశ్విను రవి జడేజా బ్యాటింగ్ బౌలింగ్తో పిసికెత్తారు పాకిస్తాన్ ఓడించినంత ఈజీ అనుకుంటా లేదు కథ మొత్తం వేరే ఉంటుంది అన్న మీరు మీరు చూసుకోరాజులే మధ్యలో మాజోలు ఎందుకు తెత్తాళ్ళు ఏదో మా టైం బ్యాడ్ నడుతుంది కాబట్టి బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ ఓడిపోయినాం అనుకుంటే మీరు మొన్న శ్రీలంకతోని వన్డే సిరీస్ ఓడిపోలేదా ఎంత పెద్ద మాట అన్నావు బాబర్ బ్రో మేము మా హోమ్ సిరీస్లో బంగ్లాదేశ్ ను చూసి ప్రపంచం భయపడాలే గంతకంటే ముందు గిల్లు రేపు దృలీప్ ట్రోఫీలో ఫస్ట్ మ్యాచ్ మాతోనే పడ్డది మీకు మా టీంలో జైస్వాలు రిషబ్ పంత్ సర్ఫ్రాజ్ ఖాను ముషీర్ ఖాన్ అన్నదమ్ములు వాషింగ్టన్ సుందర్ నవదీప్ సైని ఎన్ జగదీశన్ మంచి మంచి ప్లేయర్లు ఉన్నారు ముందు మాతోని గెలవడానికి ట్రై చేయి అంటే మా టీంలో ఏమన్నా తక్కువ ప్లేయర్లు ఉన్నారనుకుంటానావా మయాంక్ అగర్వాల్ కేఎల్ రావులు తిలక్ వర్మ ధ్రువ్ జూరెల్ దూబే పరాగు ఇక బౌలింగ్లో చూస్తూ దెబ్బకి దాచుకుంటావు కుల్దీప్ యాదవ్ ఆకాశ్ దీపు రాసిద్ కృష్ణ ఖలీల ఏమద్ ఆవేశం స్టార్ గత మొత్తం వేరే ఉంటుంది ఓకే పిల్లగాళ్ళు టెస్ట్ స్క్వాడ్ మొత్తం ఆల్మోస్ట్ నా మైండ్లు ఉన్నది కానీ ఈ డొమెస్టిక్ క్రికెట్లో ఎవరన్నా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేసిల్ అనుకో వాళ్ళని కూడా స్క్వాడ్లో తీసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వచ్చిన అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని నా విన్నపం సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మన వీడియోస్ని జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్లో మాత్రమే తీసుకోండి సో చూసి నవ్వుకోండి ఇంకేమైనా ఉన్నా కానీ వీడియోలో పట్టించుకోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం